సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నంగనూరు రాములబండ మరియు అక్కెనపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పిఎస్సిఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పండిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి వీలుగా ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలు, అలాగే ప్యాక్స్ ద్వారా కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు నంగనూరు పిఎస్సిఎస్ ద్వారా నంగనూరు మండల కేంద్రంలోని రాములబండ వద్ద, అలాగే అక్కెనపల్లి గ్రామంలో రెండు సెంటర్లను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రైతులు వరి ధాన్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఏదైతే మొదటి రకం 1835 రూపాయలు, రెండవ రకం 1815 రూపాయలు ప్రకటించడం జరిగింది. కొనుగోలు కేంద్రాల వద్దనే అమ్ముకోవాలని చెప్పి ఒక విజ్ఞప్తి. అలాగే ఏంటంటే రైతులు ఏదంటే ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి వ్యవసాయ క్షేత్రాల వద్దనే తేమ శాతం 14-15% ఉండే విధంగా ఆరబెట్టుకొని ఈ కొనుగోలు కేంద్రం దగ్గరకు తీసుకురావాలని చెప్పి ఒక సూచన. ఎందుకంటే తీసుకొచ్చిన రోజే అమ్ముకొని కాంటా వేసుకొని మళ్ళీ రసీదు పొంది వెళ్ళే అవకాశం ఉంటుంది. రైతు వచ్చేటప్పుడు తప్పకుండా తన పట్టేదారు పాస్బుక్ మరియు ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ తీసుకొచ్చినట్టయితే అదే రోజు నేరుగా 48 గంటల లోపల డబ్బు కూడా అకౌంట్లోకి వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా రైతులందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలి, వేరే ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి అవకాశాలు కల్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, మన మంత్రివర్యులు హరీష్ రావు గారికి మా రైతులందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. జయరావు గారి ఆదేశం మేరకు ఈరోజు నంగునూరు, ఆరేపల్లి వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్యాక్స్ ద్వారా. మరి గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడికి అన్ని వసతులు కల్పిస్తా ఉన్నాం. మరి రైతులందరూ కూడా ఏ ఒక్క గింజను కూడా దళారులకు అమ్మకుండా ప్రతి పండినటువంటి ప్రతి వడ్లన్నీ కూడా ఈ వడ్ల కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకొని మరి 1835 రూపాయల మద్దతు ధరను పొంది ప్రభుత్వం ఏదైతే అవకాశం కల్పిస్తా ఉందో దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతులందరికీ మరి అందరు కూడా ఇక్కడ మంచి అవకాశం ఉంది, మరి బండ మీద ఎండబోసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంది కనుక ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు మరి ఇక్కడ సీరియల్ నెంబర్ రాసుకుంటే సీరియల్ ప్రకారం ఇక్కడ కాంట పెట్టడం జరుగుతుంది. తప్పకుండా కాంట